हाई फ्रेंड्स वेलकम बैक यूट्यूब चैनल मेरे चूस्तुन्नारू आरवी प्रसाद टेक चैनल फ्रेंड्स मन वीडियो मन योक्क सिबिल स्कोर अनेदी पेटीएम याप द्वारा సింపుల్గా ఎలా చెక్ చేసుకోవాలి సిబిల్ స్కోర్ అయినా అనొచ్చు దాని క్రెడిట్ స్కోర్ అయినా అనొచ్చు అన్నమాట। ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది మన పేటీఎం యాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం। ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి। అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి। ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఎందుకు మనం చెక్ చేసుకుంటాం అంటే, మనం ఎప్పుడైనా కూడా హోమ్ లోన్ గాని పర్సనల్ లోన్ గాని ఇంకా ఏమైనా మీకు క్రెడిట్ కార్డ్ కావాలన్నా మీ యొక్క సిబిల్ స్కోర్ హైలో ఉన్నదంటే సింపుల్గా మీకు హోమ్ లోన్స్ కానీ లేదంటే పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అదే కానీ సిబిల్ స్కోర్ లోలో ఉన్నదంటే మీకు వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి కొంచెం డిలే అవుతుంది అనమాట। ఎందుకంటే డిలే అవుతుంది ఒకటి, ప్లస్ మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట। అదే కానీ సిబిల్ స్కోర్ బాగున్నదంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ పడుతుందన్నమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్। అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు అనేది మీ యొక్క సిబిల్ స్కోర్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవాలి। సిబిల్ స్కోర్ అనేది మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం। మీ దగ్గర ఫస్ట్ పేటీఎం గిన ఉన్నట్లయితే పేటీఎం యాప్ అనేది ఇలా ఓపెన్ చేయండి। లేదు మీ దగ్గర పేటీఎం యాప్ లేనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క పేటీఎం యాప్ అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు। రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్పాను ఆ వీడియోలో, క్లియర్గా ఉంటుంది। ఆ వీడియో ఫాలో అయినట్లయితే మీరు పేటీఎం యాప్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేటీఎం యాప్ మనం ఎలా యూజ్ చేయాలనేది అయితే క్లియర్గా ఉంటుందన్నమాట। ఆ వీడియో ప్రకారం మీరు ఫాలో అవ్వండి, పేటీఎం యాప్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంకొకటి కూడా నేను ముఖ్యమైన పాయింట్ చెప్తా చూడండి, అదేంటంటే మీ యొక్క పేటీఎం యాప్ను రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు తోటి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తోటి మాత్రమే పేటీఎం ఈయన మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు సింపుల్గా ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క సర్వీస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట। ఇప్పుడు క్రెడిట్ స్కోర్ మనం చెక్ చేయాలంటే సింపుల్గా ఇలా మనం స్క్రోల్ డౌన్ చేయాలి। స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నా యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ రావడం జరిగింది, 820 ఉందన్నమాట। క్రెడిట్ స్కోర్ అయితే బాగానే ఉంది। తర్వాత మీ అంటే ఇప్పుడు నేను సింపుల్ స్టెప్ తోటి వచ్చింది కదా దాని మీద, కానీ మీరు కొత్త గిన మీరు పేటీఎం గిన ఓపెన్ చేసినట్లయితే అక్కడ రెండు ఆప్షన్లు అయితే మనకు అడగడం జరుగుతుంది। ఫస్ట్ అది క్రెడిట్ స్కోర్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్లో వచ్చేసి ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, పాన్ కార్డులో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది ఇవ్వాలి। తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత వచ్చేసి మీకు మీ యొక్క పాన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, తర్వాత వచ్చేసి ఈమెయిల్ ఐడి అడుగుతుంది। ఈమెయిల్ ఐడి మనం ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట। సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు అంటే ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది అనమాట। ఓటీపీ అయినా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సేమ్ ఇలాగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా మీకు సిబిల్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది। సిబిల్ స్కోరు ఇప్పుడు చూసినట్లయితే 820 ఉంది కదా, మీకు ఎంత ఉందో మీకు తెలుస్తుంది। తర్వాత వ్యూ ఆల్ అని చెప్పేసి పక్కన కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యాక్టివ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఓవర్ డ్యూ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్, ఏజ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్గా రావడం జరుగుతుంది అనమాట। ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు, ఇందులో అనేది మీకు అక్యురేట్గా వస్తుందన్నమాట। ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు సిబిల్ స్కోర్ అనేది ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి పేటీఎం యాప్ ద్వారా అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్।